అంబాజీపేట వేరే లెవెల్ సినిమా. నిజంగా ఏంటంటే సినిమా చూసే వాళ్ళందరికీ అసలు స్టోరీలో ఉన్న కంటెంట్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. వేరే అంటే వేరే లెవెల్ నిజంగా. థియేటర్ లో ఒక మంచి సినిమా చూసాననిపి ఫీల్ అయితే వచ్చింది అన్న రీసెంట్ గా. సువాసన యాక్టింగ్ ఉంటదన్న వేరే లెవెల్. కాకపోతే హీరోయిన్ ఉంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, కానీ హీరోయిన్ కన్నా హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయిలు చాలా బాగున్నారు, అదైతే చెప్పాలి. స్టోరీ అయితే ఒక సింపుల్ స్టోరీ అన్న, కాకపోతే ఇందులో కొంచెం ప్రొడక్షన్ ఇంకా కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. కంటెంట్ అయితే వేరే లెవెల్ కంటెంట్. ఆ మ్యూజిక్ కానీ హీరో ఎంట్రీ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఓకే సినిమా మంచి సినిమా చూశాను నేను అని గుండెల మీద చేసుకొచ్చే సినిమా అనేది. సుహాస్ అన్న అయితే ఇంకో హిట్ కొట్టాడు అని అయితే చెప్పుకోవాలి. ఇందులో ఉన్న బీజిఎమ్స్ కావచ్చు, స్టోరీ నెరేషన్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. బట్ ఆ ప్రొడక్షన్స్ కొంచెం ఇంకొంచెం కొంచెం డబ్బులు పెట్టి తీసుంటే బాగుండి అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు అరే ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ లేకుంటే లేకుంటే ఇలాంటి సినిమా చేశారనే ఫీల్ అయితే వచ్చింది. అది తప్పించి సినిమా వేరే లెవెల్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నా అంటే మీ మీడియా వాళ్ళు దయచేసి ఏ సినిమా బాగుందో ఆ సినిమాని ఫస్ట్ ప్రజలకు తీసుకెళ్ళండి. ఇప్పుడే నేను కిస్మత్ మీద చూ రావడం జరిగింది. కిస్మత్ చూసి రావడం జరిగింది భయ్య. కిస్మత్ చాలా బాగుంది. ఒక మ్యాడు జాతిరత్నాలు ఎంత బాగున్నాయో అంతకు మించి సినిమా ఉంది. ముఖ్యంగా ఇంజనీర్స్ చదివిన పిల్లలు మీలాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి ఆ సినిమా. ఖచ్చితంగా మీరే మీడియా వాళ్ళే మధ్యలో ఉండి ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. దయచేసి ఆ సినిమా చూసి ప్రజలకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కిస్మత్ అనేది ఉంది కదండి, మీరు చదువుకున్న వాళ్ళు ఒకవేళ జాబులు దొరకకపోతే ఇంకా వేరే ఒక ఎన్కడోర్ నుంచి ప్లాన్ చేస్తుంటారు కదా. మేజర్ గా చదువుకున్న వాళ్ళ గురించే తీసిన సినిమా అది. సో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మీరంతా చదువుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వెళ్ళొచ్చు. చదివిన తర్వాత ఏం చేయలేకపోతున్నాం కదా, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాం, ఏం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ సినిమా చూడొచ్చు. మీ అందరికి ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళని బేస్ చేసుకుని తీసిన సినిమా అది. ఆ సినిమా ఖచ్చితంగా మీరే చూడాలి, మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. నేను కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేయలేదు, అంటే నేను సినిమా చేశానని మాత్రం సినిమా గురించి చెప్పట్లేదు భయ్య. నేను రోజు చాలా సినిమాలు మొన్న సలార్ చేశాను, సలార్ సూపర్ హిట్, మంచి క్యారెక్టర్ చేశాను. హనుమాన్లో మంచి క్యారెక్టర్ చేశాను, అది కూడా సూపర్ హిట్. కానీ చిన్న సినిమాలలో ఈ సినిమా చేసినందుకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. సో ఎందుకంటే చిన్న సినిమాలు మీరైతేనే తీసుకెళ్తారు, ముఖ్యంగా మీ గురించి తీసిన సినిమా కాబట్టి మీరు ఇంకా చిన్న చిన్న కాలేజ్కి వెళ్ళే వాళ్ళ గురించి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి సినిమా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. చెప్పండి. కానీ చాలా బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది, బాగా నవ్వుకుంటారు. ఉన్నంతసేపు నేను వాయిస్ ఇచ్చాను ఈ మూవీకి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా చేశాను, ఒక చిన్న సీన్ చేశాను, చాలా బాగుంది. కామెడీ ఫుల్ గా ఉంది, ఫుల్ నవ్వుకుంటారు. నిజంగా ఆయన చెప్పినట్టు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు రియల్ జాబ్స్ లేవు కదా, వాళ్ళు ఎలా బతకాలి ఎలా ఏంటి అనేది చాలా బాగా సబ్జెక్ట్ చూపించారు. మూవీ ఇస్ రియల్లీ గుడ్, ప్లీజ్ వాచ్ ఇట్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్యాండ్ మాత్రం మూత మోగిపోయింది. సుహాస్ గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. హిట్లు 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 పడ్డాయి, ఇప్పుడు బ్లాక్ బస్టర్ పడ్డదన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సుహాస్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అసలు అంటే ఓవర్ రూమ్ లో లవర్స్ ఎలా చేస్తారో దానికి మించి కటింగ్ షాప్ లో చేస్తున్నారన్న, అది మాత్రం చాలా క్రియేటివ్ అనిపించింది. అండ్ హీరో హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న బాండ్ గానీ చాలా బాగున్నా అన్న, రొమాన్స్ బాగుందంటున్నా, రొమాన్స్ బాగుందంటున్నా. పోలీ అంటే ఓయో అన్న లవర్స్ ఏడికొస్తారు, ఓయోకి వెళ్తారు, వాళ్ళ ఊర్లో ఓయో లేదు కాబట్టి కటింగ్ షాప్ లో వాళ్ళు ఇద్దరు రొమాన్స్ ఇస్తానంటున్నా. అంటే కులం గురించి మతం గురించి చాలా సినిమాలు వచ్చానా, కానీ ఇది మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, సాంగ్స్ ఒకటి కింద బాగుంది, చాలా డాన్స్ స్టెప్ లో స్టార్ కాదు అంటే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ తీయాలని నేను ఆశ పడుతున్నాను. సో ఆశ హీరోయిన్ బాగుంది, హీరోయిన్ ఆమె శివాని అంటే పర్లేదనా, అంటే నిజం చెప్తున్నా అంటే హీరోయినే కొంచెం మైనస్ అనిపించింది నాకు. ఇంకా చాలా మంచి మంచి ఫిదా ఫేమ్ ఆమె వామ్మ అన్న, ఇదిగో హీరో కాదు హీరోయిన్ కాదు విలన్ కాదన్నా, వీళ్ళిద్దరు ఇద్దరు అందరికంటే పీక్స్ లో యాక్టింగ్ చేసింది ఆమెనే. సుహాస్ వాళ్ళ అక్క చాలా అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫైట్స్ నాచురల్ గా ఉంటాయి, ఒక కొన్ని ఒక పోలీస్ స్టేషన్ లో ఒక హై ఇచ్చే మూమెంట్ ఉంటది, దానికోసం తప్పకుండా చూడాలి సినిమా. 5 కి 4.5 నా ఫ్యాన్స్ కూడా చూస్తారనా, ప్రతి ఒక్క ఫ్యాన్స్ అనా అన్నా, ఎవరి ఫ్యాన్స్ అనే సంబంధం లేదు అనా. ఒకటే చెప్తున్నా అనా, ఒకటే చెప్తున్నా, 6 అడుగుల అందం ఉండాలి, 6 అడుగుల పొడవు ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి కాదు. స్టార్ హీరో అవ్వాలంటే స్టోరీ ఎంచుకునే దమ్ము ఉండాలి, యాక్టింగ్ చేసే సత్తా ఉండాలనా.
అది సుహాస్ లో ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్ ద స్టార్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ. అన్నా గేమ్ అన్నా మామూలుగా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్, నిజంగా ఏం గేములు అన్నా గేములు చల్లగా ఉండండి అమ్మా. గేములు ఆడితే డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే నిజంగా ఈ సినిమాకి వెళ్ళాలన్నా చాలా బాగుంది. గేమ్ అని అంటే గేమ్ అని వండర్ఫుల్ అన్నమాట. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేట్, ఒక కొత్తదనాన్ని చూపించిన మనో యాక్టింగ్ అయితే మామూలుగా హీరో యాక్టింగ్ కానీ వేరే లెవెల్ భయ. ఒక మంచి డైరెక్టర్ పక్కన ఒక మంచి హీరో ఉంటే మాత్రం సినిమా ఎందుకు ఎక్కువ కాదు భయ్యా. బ్లాక్ బాస్టర్ ఎట్టు, నిజంగా గేమ్ అని అనే సినిమా మాత్రం తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ వండర్ఫుల్, నిజంగా ఎవరు మర్చిపోరు. ఆ లిప్ లాక్ కూడా ఉంటుంది ఇందులో సినిమాలో, అసలు హీరో హీరోయిన్ మొదలు నా కెమిస్ట్రీ కానీ ఎవరితో సూపర్ అనమాట. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, గేమ్ అని మిస్ కావద్దు భయ్యా. ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్, సో గ్రేట్ఫుల్. And I'm so happy for the response. Okay, fans' expectations recent. Of course, yes. Okay, scenes ela unnai movie. Yeah, I am in the film. Mujhe to sara prati scene like chala baundi and I am so excited, chala happy ga unnanu because finally game on is yours and please me andru chudandi and make it a big hit. Okay.